అన్నదమ్ముల మధ్య రాజకీయం భలే రక్త కట్టిస్తోంది. మొన్నటి వరకు ఒక్కటిగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. రక్తం పంచుకు పుట్టిన ఆ ఇద్దరు ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలుగా అవతరించారు. అన్నదమ్ముల మధ్య చీలికతో ఆ కుటుంబం అభిమానులు అనుయాయులు ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో పడ్డారు. ఇదిలా ఉంటే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండాలు ఆ నియోజకవర్గంలో రెపరెపలాడుతున్నాయి. ఇంతకీ ఈ పరిణామం ఎక్కడ చోటు చేసుకుంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులో రాజకీయం భలే రంజుగా మారింది. రాజకీయాలన్న తర్వాత అక్కడ తరతమ భేదాలుండవు. రక్తం పంచుకు పుట్టిన వారైనా సరే రాజకీయాల్లో రాజీ పడరు. అలాంటి పరిస్థితే ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంలో చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు ఒక్కటిగా కలిసిన ఆ కుటుంబం రెండుగా చీలిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి అనే ఈ అన్నదమ్ములు ప్రత్యర్థి పార్టీల నేతలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ నేతగా కిరణ్, టీడీపీ నేతగా కిషోర్ పీలేరు నియోజకవర్గంలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక రాజకీయం రసవత్రంగా మారింది. అయితే ఈ ఇద్దరు చీలిక కారణంగా ఆ కుటుంబ అభిమానులు వారి అనుచరులు ఎవరి పక్షం వహించాలో తెలియక తికమక పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో రాజకీయాల్లో పేరు పొందిన కుటుంబాల్లో నల్లారి కుటుంబం ఒకటి. కిరణ్ తండ్రి నల్లారి అమరనాథ్ రెడ్డి హయాం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన నేపథ్యం నల్లారి కుటుంబాన్ని. సుమారు 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో వారికి అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ పనిచేయడం అనేది ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో జై సమైక్య ఆంధ్ర పార్టీని ఆయన స్థాపించడం సంచలనం రేపింది. 2014 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఓటమిని చవిచూడాల్సి రావడంతో గత 3 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఈ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది. నల్లారి వారి అనుచరుల్లోనూ స్తబ్దత నెలకొన్నది. ఈ క్రమంలో నల్లారి సోదరులు బీజేపీలో చేరతారని కొన్నాళ్లు, టీడీపీలో చేరతారని కొన్నాళ్లు ప్రచారం సాగింది. చివరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరారు. గత ఏడాది చివరిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కిషోర్ కి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పీలేరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టారు. తాజాగా 2019 ఎన్నికల్లో పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఈ తరుణంలో పీలేరులో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కిషోర్ కుమార్ జోరు పెంచారు. ఇలా ఉంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత గూడైన కాంగ్రెస్లోకి ఇటీవలే చేరారు. తదనంతరం 5 ఏళ్ల తర్వాత సొంత ఊరు కలికిరికి ఆయన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 రోజుల పాటు అక్కడే మకాన్ చేశారు. నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పరిణామం వెనక ఏ రాజకీయ వ్యూహం దాగుందో ఎవరికి అంతుపట్టడం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత హోదాలో ఇప్పుడు కలికిరికి కిరణ్ రావడంతో అభిమానులు అనుయాయులు భారీగా సందడి చేశారు. బెంగళూరు మీదుగా ఆయన రావడంతో కర్ణాటక సరిహద్దుల నుంచి కలికిరి వరకు పెద్ద ఎత్తున బ్యానర్లు దర్శనమిచ్చాయి. అంతటా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. బైక్ ర్యాలీలు కూడా నిర్వహించారు. మేళతాళాలు, బాణాసంచ పేలుళ్ల మధ్య కిరణ్ కు ఘన స్వాగతం పలికారు. తనను కలుసుకునేందుకు వచ్చిన ప్రతి వ్యక్తిని పేరు పెట్టి పిలిచి మరీ కిరణ్ కుమార్ రెడ్డి అభిమానంగా పలకరించారు. దీంతో వారు ఉప్పొంగిపోయారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, కిరణ్ పీలేరు నియోజకవర్గంలో గడిపిన 3 రోజులు కలికిరిలోని ఆర్ఎన్బి అతిథి గృహంలోనే బస చేయడం. టీడీపీలో చేరిన ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి నగరిపల్లెలోని ఉమ్మడి ఇంట్లో కాపురం ఉన్నందున కిరణ్ అక్కడికి వెళ్లలేదు. కానీ ఇంటి ప్రాంగణంలోని తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకుని పూలదండలు వేసొచ్చారు. ఉమ్మడి ఇంట్లోకి కిరణ్ వెళ్లలేదన్న అంశం రాజకీయంగా చర్చలకు దారితీస్తోంది. తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాన్ చేసిన నేపథ్యంలో తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి ఆయనకు పోటీగా పార్టీ పక్షాన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో స్థానిక రాజకీయం మరింత వేడెక్కింది. అన్న కిరణ్ హయాంలో కిషోర్కి ఎలాంటి ప్రాధాన్యం దక్కని సంగతి తెలుసు. కనుక చంద్రబాబు నాయుడు ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీలోకి చేర్చుకున్న వెంటనే పీలేరు పరిధికే ఆయన పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో ఓ కార్పొరేషన్ పీఠాన్ని సైతం కట్టబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక మాటలో చెప్పాలంటే నల్లారి కుటుంబంలో రాజకీయంగా చీలిక ఏర్పడిన మాట వాస్తవం. వచ్చే రోజుల్లో పీలేరులో అన్నదమ్ముల సవాల్ అనే ఈ రాజకీయ చిత్రం ఏ మేరకు హిట్ అవుతుందో చూద్దాం.